జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామంలో చింతలపూడి మాజీ ఎమ్మెల్యే గంటా మురి అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ గౌరవ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల సెక్రటరీ మండవ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర అధ్యక్షుడు నేషనల్ పార్టీ లీడర్ ఎందుకు గ్రామాల్లో పెట్టమని చెప్పారంటే ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి చట్టసభల మీద ఒక మంచి అవగాహన ఇవాళ ఒక చట్టసభలోకి ఒక శాసనసభ్యుడు అంటే ఇంచుమించు ఒక 250,000 ఓట్ల నుంచి ఎన్నుకున్న ఒక శాసనసభ్యుడు అలాగే ఒక 20 లక్షల సుమారు ఓట్ల నుంచి ఒక పార్లమెంట్ సభ్యుడిని పార్లమెంటుకి పంపుతాం. వాళ్ళు పార్టీలు ఏదైనా మెజారిటీ గెలిచిన వాళ్ళు అధికారం చేపట్టడం జరుగుతుంది. అధికారం వచ్చిన వాళ్ళు చట్టాలు చేసి సభలో మంచి ప్రజలకు ఉపయోగపడేది ఏ చట్టమైనా సరే చేయడానికి అవకాశం ఉంది. ఉన్న చట్టాన్ని అది నచ్చకపోతే రద్దు చేసే అవకాశం కూడా ఉంది. అలా చేయకుండా దాన్ని హేళనగా ప్రతిపక్షంతో వేళాకోళాలు ఆడటం సభలో ప్రతిపక్షం ఏదైనా మంచి పాయింట్ ఇంట్లో చిన్నపిల్లలే తాగుబాబు పాలు తాగుబాబు పాలు పాలు తాగుబాబు పాలు తాగుబాబు అంటారు. ఈయన ఇప్పుడు మన అందరినీ తాగండి 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 తాగిపోతే నాకు ఆదాయం లేదు నా తాగిన వచ్చిన ఆదాయమే మీకు మళ్ళీ నేను పంచానని చెప్పేసి ఒక పాట పాడుతున్నాడు. అంత దౌర్భాగ్యమైన ముఖ్యమంత్రిని మనం చూడలేదు. మీరందరూ మనం ఈ సభ పెట్టుకున్న తర్వాత బహుశా 2024 కాదు ఇంకో సంవత్సరం ముందే రావచ్చు ఎలక్షన్లో మనం ప్రతి గ్రామంలోనూ కూర్చొని చర్చించుకోవడం గంట ఖాళీ ఉన్నప్పుడు ఏ వార్డులో బలంగా ఉందో పార్టీ ఏ వార్డులో బలం లేదు పార్టీ అని చర్చించుకుని ఏ వార్డులో బలం లేదో పార్టీ వారు మనందరం వెళ్ళి మీరందరూ వెళ్ళి తాపకంగా నీరులాగా మన పార్టీని విస్తరించాలి. మన పార్టీని విస్తరించినప్పుడే మన నాయకులు చేసిన శపథానికి మనకి అర్థం తెలుస్తుంది. కాబట్టి మనందరం మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ఒక విజయ గల నాయకుడు ఒక నమ్మకం గల నాయకుడు ఆయన మీద నమ్మకం ఉండబట్టే ఆనాడు అమరావతి రాజధానికి 29 గ్రామాలలో 30,000 ఎకరాలు ఇచ్చారంటే ఒక రూపాయి తీసుకోకుండా ఇచ్చారంటే ఆయన మీద ఉన్న నమ్మకం విశ్వాసం గౌరవం మన నాయకుడు గౌరవం గల నాయకుడు మనందరం నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేస్తున్నా అని చెప్పి గర్వంగా టీవీగా దర్జీగా మనందరం చెప్పుకోవచ్చు. మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పుకొని మనందరూ ప్రజల్లోకి వెళ్ళి మనం ఈ పరిశ్రమ ఇవ్వలేదు ఒక రోడ్డు గజనే లేదు ఒక ఇల్లు కట్టలేదు అనే పనులు చెప్పండి.